మొక్కై వంగనది మానై వంగున అని సామెత ఏదైనా చిన్నప్పటి సందే నేర్చుకుంటే మంచిది. చిన్నగున్నప్పుడు రానిది పెద్దగా పెరిగినాక ఏమొస్తుంది చెప్పుండ్రి. అట్లనే అనుకున్నారేమో ఈ సర్కార్ బల్లే సార్లు. రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటించాలి, ఎట్లా నడుచుకోవాలని బల్లె పిల్లగాళ్ళకి ఎట్లా నేర్పిస్తున్నారు మీరే చూడుండ్రి. అగో ఈ కాలంలో ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ చక్కగా పాటిస్తున్నారా చెప్పుర్రి? లెఫ్ట్ కోయటోళ్ళు రైట్ కోతారు, రైట్ కోయటోళ్ళు లెఫ్ట్ కోతారు. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డా కూడా వాళ్ళు ఎటు పోతారో వాళ్ళకే తెలియకుండా ఫుల్ రోడ్ మీద పోతారు. ఇండికేటర్ అయితే ఒక్కరు కూడా పాటించరు. ఇక హెల్మెట్ ముచ్చట చెప్పని అవసరం లేదు. దాన్ని స్టైల్ గా ముంగట పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టుకుని మంచిగా బండి బిందాస్ గా నడుపుతారు. ఇక ఇట్లా చేస్తే యాక్సిడెంట్లు కావా? అందుకనే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పెద్ద పెద్ద అనర్థాలు జరిగి ఒక్కొక్కసారి కుటుంబంలో మనుషులను కూడా కోల్పోతాం. ఇప్పుడు ఈ ముచ్చట నేనెందుకు చెప్తున్నానంటే, అయితే మన తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఎండి సజ్జనార్ సార్ కు కొత్త ఆలోచన వచ్చి చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ ని పిల్లలకు అవగాహన కల్పిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చని సజ్జనార్ సార్ కొత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏం జరుగుతుందో అని బల్లె చదువుకునే పిల్లగాళ్లతోటి ఒక చిన్నపాటి నాటక రూపంలో సారు బడి పిల్లగాళ్లతోటి జయించి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిండు. గట్లనే జీబ్రా క్రాసింగ్ ల వద్ద మాత్రమే రోడ్డు దాటాలి, రోడ్ సిగ్నల్ పడ్డాక ఆగాలి, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ బండ్లు నడిపితే ప్రమాద కారణమని ఈ వీడియోలో చూపించిండు సారు.